నిజం నిలకడ మీద మాత్రమే తెలుస్తుందంటారు. అబద్ధం మాత్రం ఈలోపు ఆవేశంగా లోకాన్నంతా చుట్టొస్తుంది. ప్రజలకి ఆవేశం కనబడుతుంది కానీ నిలకడైనటువంటి నిజం అందదు. ప్రస్తుతం చంద్రబాబు గారు చెప్తున్న అబద్ధానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇప్పుడు పక్కన ప్రస్తుతం మనం బాక్స్లో చూస్తున్నటువంటి, ఏదైతే ఆయన పదే పదే చెప్పుకొస్తున్నటువంటిది, అంటే ఓ పక్కన సంక్షేమ పథకాలు ఈ అస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వదులుతున్నటువంటి ప్రధానమైన అస్త్రం, ముందు పవన్తో చెప్పించి ఆ తర్వాత తనే మాట్లాడుతున్న అంశం, జిరాక్స్లు ఇచ్చేసి ఆ పైన మీ కాగితాలన్నీ కూడా వాళ్ళ దగ్గర అట్టిపెట్టేసుకుంటారు, క్రిటికల్ రివర్ అని బే ఏరియాలో ఉన్నటువంటి సంస్థకు పంపించేస్తున్నారు. ఈవెన్ నిన్న రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. ప్రాక్టికల్గా అది సాధ్యమా అంటే అసాధ్యమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నాడు. అదేంటి అంటే, ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి డేటాని ఇంకో దేశానికి పంపించడానికి సాధ్యం కాదు. ఇక్కడ కేవలం ఈ ఏవైతే రిజిస్ట్రేషన్లు ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక స్టోరేజీ వైజాగ్లో ఉంది, రెండవది భువనేశ్వర్లో ఉంది. ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్ ఇది మనకి సంబంధించినటువంటి డేటా, ఏది రిజిస్ట్రేషన్లు. ఇంకోటి ఇస్తున్నది జిరాక్స్ కాపీలు కాదు, పక్కా ఒరిజినల్. నిన్న ఆ వీడియోలు కూడా చూపించాను నేను. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఏదైతే క్రిటికల్ రివర్ అనే సంస్థకి బే ఏరియాలో ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంది ఇదంతా, అంటే ఆ సంస్థ ఇంతకుముందు చంద్రబాబు గారు ఏదైతే పెట్టారు ఈ క్రిటికల్ రివర్ ఐఎన్సి అనేటువంటిది, టెక్నాలజీ ఆధారిత కంపెనీ. ఇది 2014 నుండి ఉన్నది. అమెరికా, ఇండియా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఖతార్, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, కోస్టారికా, అలాగే ప్రపంచవ్యాప్తంగా నడుపుతున్నటువంటి మల్టీనేషనల్ సంస్థ. ఇది టెక్నాలజీ కార్యక్రమాలు మాత్రమే నెరవేరుస్తూ నమ్మదగినటువంటి వ్యవహారం చేస్తున్నాం మేము. వీడియో ఇందులో ప్రాజెక్ట్ రివర్స్ బిడ్డింగ్ మరియు దాని రాబర్ట్ బట్వాడా సామర్థ్యాల మీద ఆధారపడి క్రిటికల్ రివర్స్కి అందజేయబడింది. క్రిటికల్ రివర్ ఏ రాజకీయ హక్కుదారులతో సంబంధం లేకుండా స్థిరమైన నిర్వహణ కలిగి ఉంది. మా సీఈఓ శ్రీ అంజీ మారం బినామీ స్టేటస్ కింద ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నట్టు కల్పించడం తప్పుడు చర్య మరియు మోసపూరితమైంది. శ్రీ అంజీమారం యూసీఎల్ఏ, లూసియానా విశ్వవిద్యాలయం మరియు బిట్స్ పిలానీ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థల నుండి విద్యార్థులు కలిగి ఉన్నారు. క్రిటికల్ రివర్ ఎటువంటి డేటా డిపాజిటర్లు కలిగి లేదు. అన్ని డేటాబేస్లు స్టేట్ డేటా సెంటర్స్తో హామీతో స్టోర్ చేయబడి ఉన్నాయి. టెక్నాలజీ ఆధారిత కంపెనీగా ప్రాజెక్టులు పారదర్శకమైన పనితీరుపైన మా ప్రాథమికమైనటువంటి పని ఆధారపడి ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి బహిరంగ ప్రకటన. అసలు పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ సంస్థ ఎత్తుకుపోతుందని. వాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఒకటి ఏది ఒక రకం అయినటువంటి, అంటే ఇదే టెక్నాలజీ అప్పుడు కూడా చంద్రబాబు గారికి సన్నిహితులైనటువంటి అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఇవ్వబడింది. కార్డ్ వన్ సిస్టమ్, అంటే అప్పుడే టెక్నాలజీ కార్డ్ వన్ టెక్నాలజీ, తర్వాత అప్డేటెడ్ టెక్నాలజీ కార్డ్ టూ టెక్నాలజీ వీళ్ళు వాడుతున్నారు క్రిటికల్ రివర్. కాబట్టి వీళ్ళు టెండర్లు పొందారు, వీళ్ళు కూడా అప్పట్లోనే బిగిన్ చేశారు టెండర్లు పొందడం అన్నటువంటి, దాని తర్వాత కొనసాగించుకుంటూ వచ్చారు. అది చంద్రబాబు గారికి సంబంధించిన అనుకూలంగా ఉండే వాళ్ళ కంపెనీలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ ఇట్లాంటి టెక్నాలజీ ఇచ్చేటువంటి వాళ్ళు. బట్ ఇక్కడ దీన్నే ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల వ్యాపారస్తులు, న్యూట్రల్ వ్యాపారస్తులు లేదా వైసీపీ అనుకూల వ్యాపారస్తులు కొట్లాట అనాలి. దీంట్లో వాస్తవంగా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం కాకుండా రాష్ట్రాన్ని లాక్కొచ్చారు. అందులో చంద్రబాబు గారు ఒక పావుగా వాడబడ్డారనే కంటే కూడా చంద్రబాబు గారు తనకి ఇది ఒక అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి డేటాలు ఎవడు పట్టుకుపోలేడు, ఎవడు ఏం చేసుకోలేడు దీన్ని. కాకపోతే ప్రజలకి తప్పుదోవ పట్టించడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఆస్తులు కొన్న వాళ్ళందరినీ భయాందోళనకు గురి చేయడం, లేకపోతే కొనాలనుకునేటువంటి వాళ్ళకి భయాందోళనకు గురి చేయడం మాత్రం సాధ్యమైంది. దానికి ఒక కారణం కూడా ఏమైందంటే, ఏదైతే ఈ ఇళ్ల దగ్గర ఏవైతే సర్వే రాళ్ళు వేస్తున్నారో ఆ రాళ్ల దగ్గరన జగన్ బొమ్మ వేసేటప్పటికి అది నిజమే వీళ్ళు మొత్తం తినేస్తారేమో అన్నటువంటి ఒక భయాన్ని కల్పించడానికి సక్సెస్ అయ్యారు. దాంతో ఈ తప్పుడు ప్రచారం అన్నటువంటి చాలా వేగంగా వెళ్తుంది. అసలు నిజమైతే ఇది.